ప్రతినిత్యం వేలాది మంది భక్తులతో పాటు ప్రయాణికులు విచ్చేసే వేములవాడ పట్టణంలోని బస్ స్టాండ్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కంట్రోల్ బూత్ ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండనుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రామ్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రోజున బస్ స్టాండ్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కంట్రోల్ బూత్ ను ఆయన ప్రారంభించారు. ట్రాఫిక్ ను నియంత్రించడంతో పాటు భక్తులకు అందుబాటులో ఉండేలా తిప్పాపూర్ బస్ స్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కంట్రోల్ బూత్ ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. భీమలవాడ పట్టణంలోని రాజేశ్వరం దర్శనానికి విచ్చేసే భక్తులకు వాహనాలు అనేకంగా వస్తుంటాయని వాటిని దృష్టిలో ఉంచుకుని అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని దీనిలో భాగంగానే ప్రత్యేక ట్రాఫిక్ కంట్రోల్ బూత్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాహుల్ రెడ్డి ప్రత్యేక చొరవ వల్ల క్లీన్ స్పేస్ కంపెనీ సహకారంతో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన బూత్ ను స్థానిక డిఎస్పి నాగేంద్రాచారి, సిఐ వెంకటేష్, బన్సీలాల్ పోలీస్ అధికారులు కలిసి జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో వారితో పాటు డిఎస్పీ చంద్రశేఖర్, సిఐలు అనిల్ కుమార్, ఉపేందర్, ఫేస్ కంపెనీ ఎండి నాగేశ్వరరావు, ఎస్ఐ పరశురామ్ రాజు, స్థానిక కౌన్సిలర్లు, ఆర్టీసీ సిబ్బంది హాజరయ్యారు. సో వేములవాడ టౌన్ లో ఈరోజు ఒక ట్రాఫిక్ బూత్ ని ఓపెన్ చేయడం జరిగింది. తిప్పాపూర్ బస్ స్టాండ్ దగ్గర ఫోర్ రోడ్స్ జాయిన్ అయిన జంక్షన్, అక్కడ ఎప్పుడు కూడా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. అట్లనే బస్ స్టాప్ కూడా ఉంది. అక్కడ మన ట్రాఫిక్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, స్మూత్ ఫ్లో ఆఫ్ వెహికల్స్ ఉండడానికి ఒక ట్రాఫిక్ షెల్టర్ని ఈరోజు ఇనాగ్రేట్ చేశాము. అదే కాకుండా వేములవాడ టౌన్ మొత్తం కూడా ట్రాఫిక్ స్ట్రీమ్లైన్ చేయడానికి వేరియస్ మెజర్స్ తీసుకుంటున్నాము. ఈరోజు ఫోర్త్ వార్డులో, వేములవాడ టౌన్ ఫోర్త్ వార్డులో వార్డ్ కౌన్సిలర్, మన పోలీస్ డిపార్ట్మెంట్, మళ్ళీ ఓనర్ బిల్డింగ్ ఓనర్ సత్యం గారు కూడా మనకు ఈ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐస్ ఎగ్జామ్స్కి ఎవరెవరు క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఒక ఫ్రీ కోచింగ్ క్యాంప్ని నెక్స్ట్ ఎగ్జామ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని భాగంగా ఆల్మోస్ట్ 9200 క్యాండిడేట్స్ ఎవరు క్లియర్ అయ్యారో వాళ్ళు కోచింగ్ తీసుకుంటున్నారు. సో వాళ్ళందరూ కూడా మనము గైడెన్స్ ఇస్తూ ఎగ్జామ్ వరకు వాళ్ళకి మనము సహకారం చేస్తాము. సో ఇది రెండు, అదే కాకుండా మన ఎస్డిపిఓ మన పోలీస్ స్టేషన్ పైన ఎస్డిపి ఆఫీస్ పైన ఒక రెండు మన రూమ్స్ పోలీస్ బ్యారక్స్ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది.